సిఎస్ జవహర్ రెడ్డి అండ్ కో నేతృత్వంలో జరిగిన భూ అక్రమాలపై ఆరోపణలు చేసి 72 గంటలైనా సిఎస్ ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారని జనసేన నేత మూర్తి యాదవ్ ప్రశ్నించారు. ఆధారాలతో సహా భూదోపిడీని బయటపెడితే నిరూపించుకోకుండా తనపై బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు అవాస్తవమని సిఎస్ నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా తాను సిద్ధమని మూర్తి యాదవ్ స్పష్టం చేశారు. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మొత్తం వీళ్ళు ముఠా అంతా కలిసి ముందస్తుగానే రైతుల దగ్గర నుంచి భయపెట్టి ప్రలోభ పెట్టి వీళ్ళు మొత్తం భూములన్నీ ర్యాంక్ చేసుకున్నారు, అసైన్డ్ భూములు. దాని తర్వాతే జీవో తీసుకొచ్చారు. జీవో తీసుకొచ్చిన మరుసటి రోజు నుంచే ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకున్నారని చెప్పి చెప్పాం. చీఫ్ సెక్రటరీ గారిని మేము అడుగుతా ఉన్నాం, పేదల పట్టాలు ఏవైతే ఫ్రీహోల్డ్ పట్టాలు ఇచ్చారో ఆ ఫ్రీహోల్డ్ పట్టాలు ఆ యొక్క రైతుల దగ్గరే ఉన్నాయా, లేదంటే రిజిస్ట్రేషన్ అయిపోయి చేయి మారిపోయి వైసీపీ నాయకుల చేతిలో ఉన్నాయా, మీ కుమారుడు యొక్క ముఠా సభ్యుల చేతుల్లో ఉన్నాయా, మీ భారతమ్మ గారు పేరు చెప్పుకొని రాయించుకొని కొట్టేసినటువంటి ముఠా సభ్యుల దగ్గర ఉన్నాయా అని చెప్పి అడిగాం. ఇదే వేదికగా 72 గంటలు అయ్యింది, రైతుల పేరు మీద భూములు ఉన్నాయి, వాళ్ళు ఆరోపించినవన్నీ అవాస్తవాలు అని చెప్పి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పడుకు చెప్పలేకపోయారు? చెప్పుంటే నేను బహిరంగంగా మీడియా సమక్షంలో ఆయన పాదాభందనం చేసి క్షమాపణ చెప్తానని చెప్పి మీడియా సుముఖంగా చెప్పాను. మరి వీళ్ళకి భూములు ఎలాగమ్మారు, ఎందుకు అమ్మారు, అసలు ఏంటి కథ, ఈయన ఎవరు బినామీ? ముకుందాపురంలో 95 రిజిస్ట్రేషన్ జరిగినాయండి. ఇది ఈసీ చాలా లైట్గా ఉంది, 21/5/2024 లాస్ట్ డేట్ అండ్ లాస్ట్ ట్రాన్సాక్షన్. దీంట్లో కొనుక్కున్నది రైతుల దగ్గర నుంచి శ్రీ లక్కీ రియల్ ఎస్టేట్స్ అండ్ వెంచర్స్ రిప్రజెంటెడ్ బై సమ్ అదర్ పర్సన్ మెహర్ చైతన్య వర్మ రుద్రరాజు, శ్రీయపురెడ్డి సరిత. మొత్తం ఎవరైతే రుద్రరాజు మెహర్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో, చైతన్య వర్మ రుద్రరాజు అనేటువంటి వ్యక్తి మీదే 70కు పైగా ట్రాన్సాక్షన్లు డాక్యుమెంట్స్ ఉన్నాయి. 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారనేది మేము చెప్తా ఉన్నాం, డాక్యుమెంట్ నెంబర్లు ఇవి. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఏం చేశారు తెలుసండి, ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడా కూడా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు ఎవరో తీసుకోవడానికి వీలు లేకుండా, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు చూడడానికి వీలు లేకుండా సచివాలయాల్లో కానీ మీ సేవల్లో కానీ ఎక్కడా కూడా జారీ చేయడానికి వీలు లేకుండా, సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ కూడా జారీ చేయడానికి వీలు లేకుండా మొత్తం సిస్టమ్స్ మొత్తం యొక్క వెబ్సైట్ని వీళ్ళు లాక్ చేసేశారు. వీళ్ళు ఏవైతే ఎన్నికల కోడ్ నియమావళి ఉందో ఎన్నికల నియమావళిలో మీరు ఈ యొక్క ప్రక్రియని నిలిపివేయండి, జరిగినటువంటి లావాదేవీల మీద ఎటువంటి ఫర్దర్గా జరగకుండా మీరు ఒక ఆదేశాలు జారీ చేయండి, వచ్చే ప్రభుత్వం దీని మీద ఏ విధంగా తదుపరి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పి జనసేన పార్టీ ఇక్కడ వేదికగా కోరితే సమీక్ష చేశారు. మూర్తి యాదవ్ మీద లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, మూర్తి యాదవ్ను ఎలాగ కేసు పెట్టాలి, ఎలాగా జైలుకి పంపించాలి. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు పెట్టాల్సిన సమీక్ష నా మీద కాదు, నేను చేసే ఆరోపణల మీద. భూమి మారిపోయిందా లేదా, మారిపోతే ఎవరికి మారిపోయింది, ఎవరు కొనుక్కున్నారు, ఏ విధంగా ఏమార్చి లాక్కున్నారు, వీటి మీద సమీక్ష జరపాలి. నేను ఆరోపించింది చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి గారి కుమారుడి యొక్క ముఠా సభ్యులు అన్న, ఎందుకు మీ అబ్బాయితో వివరణ ఇప్పించట్లేదు? అసలు సుభాష్ ఎవరు, ఆ త్రిలోక్ అనేటువంటి వ్యక్తి ఎవరు బినామీ? పంపించండి, ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, సర్వాధికారాలు ఉన్నాయి, త్రిలోక్ అనే వ్యక్తి ఎవరన్నది, ఎవరు బినామీలు అన్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రప్పించుకోండి. వీళ్ళు మీకు సంబంధించిన వ్యక్తులు కాదా, మీకు వీళ్ళు ఎవరో తెలియదా, ఇది జరుగుతుందని చెప్పి మేము వెలుగులో తీసుకొచ్చాము. ఇది కాదనంటే నా మీద ఎటువంటి చర్యలు తీసుకోమంటున్నారు కదా, నేను చర్యలకి నేను ఇప్పుడు వెళ్తానంటాను. స్టేషన్ సిఎస్ గారు ఆదేశిస్తే ఇప్పుడు వెళ్ళి నేను కమిషనర్ గారు సరెండర్ అవ్వమంటే నేను అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఆధారాలతో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం. నేను ఆరోపించింది ఏదైనా తప్పైతే నా మీద ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నాను.